జిఎస్టి తర్వాత అది ఎనిమిది నాలుగు లక్షల దగ్గర వచ్చింది అంటే ఏడాది యాభై వేలు పెరిగింది ఆ లెక్కన అతను పథకాల రూట్ లో కూడా మార్చుకుంటూ వచ్చాడు అలాగే ఇప్పుడు కూడా ఏమంటున్నాడు అతను నేను విన్నదైతే గనక మనం ఎక్కువ చేయలేము మీరు ఓ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు కొంతమంది ఐదు వేలు పెన్షన్ చెప్దాం మనము తర్వాత రైతు రుణమాఫీ చెప్దాం మళ్ళీ డ్వాక్రా రుణమాఫీ కంటిన్యూ అని చెబుదాం లేకపోతే పాతిక మీరు ఎట్లాంటి పిచ్చి పనులు ఏం పెట్టుకోవద్దు మనకి ఇప్పుడు ఉన్నటువంటిది ఒక రకంగా చెప్పాలంటే రక్తంగా ఆరుతుంది ఇవన్నీ చేయడానికి ఈ చంద్రబాబు వచ్చినా వల్ల కాదు అంటే వల్ల అవుతుందా లేదా అనేది పక్కన పెట్టండి సార్ ఆయన చెప్పింది జనంలోకి వెళ్తే మనం దెబ్బ తింటామంటే మనం చెప్పిన తర్వాత విశ్వసనీయత దెబ్బ తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను క్వశ్చన్ లేదు అని చెప్తున్నాడట చివరికి కనీసం అదేది డ్వాక్రా రుణమాఫీ అన్న చెబుతామంటే నేను చూసి మొత్తం లెక్క కడతానని చెప్పి అధికారులను అడిగాడట అధికారులు ఫిగర్స్ డ్వాక్రా ఇప్పుడు ఎంత ఎంతలోనుంది రైతులకి ఉంది ఇవి చూసి చేయగలమా అట్లాగే ఇప్పుడున్న సంక్షేమ పథకాలు కొనసాగించాలి అతని దృష్టిలో నవరత్నాలు ఆపట్లేదట నవరత్నాలు కొనసాగిస్తా చెయ్యాలి అంటే అదనంగా ఏం చేయగలం అనేది ప్రతిదానికి ఆ అధికారులను అడుగుతాడు అట్లెక్క అడిగిన డేటా అంతా తీసుకున్న తర్వాత దాన్ని బేస్ చేసుకుని చేయగలమా లేదా అన్నది చూద్దాం తప్పించి ఆవేశపడద్దు ఏది పడితే అది మాట్లాడద్దు అని నాయకులందరు కూడా క్లియర్గా చెప్పేసాడట మీరు ఎవ్వరూ హామీలు ఏమి ఇవ్వద్దు అది చేస్తాం ఇది చేస్తాం రుణమాఫీలు చేస్తాం లేకపోతే అది పెంచుతాం ఇప్పుడు ఆయన నాలుగు వేలు అన్నాడు కాబట్టి మేము ఐదు వేలు చేస్తే టెంట్ అని మాట్లాడద్దు అని చెప్పి చెప్పాడట అందుకనే మీరు చంద్రబాబు ఆ మాట అన్నాక ఇంతవరకు అదే మీరు వైసీపీ అనగానే మేము అంతకంటే ఎక్కువ చేస్తాం అంటారు అవును ఇక్కడ మాత్రం ఒక్కడూ కూడా మాట్లాడలేదు చూడండి అంటే మొత్తం అంత కంట్రోల్లో పెట్టాడు ఇప్పుడు అంటే స్ట్రాటజీగా వెళ్తున్నారు ఏం మాట్లాడినా ఏం హామీ